హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ సో ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఏవైతే డిస్కస్ చేసుకుంటున్నామో రోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ దానికి రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం అయితే నిన్న మనం డిస్కస్ చేసినప్పుడు కాప్ ట్వంటీ ఎయిట్ కాప్ ట్వంటీ నైన్ గురించి నేను డిస్కస్ చేశాను సో అదే టైంలో ఎట్ ద సేమ్ టైం గా నేను డిస్కస్ చేసినప్పుడు ఈజిప్ట్ గురించి కూడా చెప్పడం వల్ల కాప్ ట్వంటీ ఎయిట్ ఈజిప్ట్ అని అలాగే కాప్ ట్వంటీ నైన్ వచ్చేటప్పటికి నేను అజర్బైజాన్ అని చెప్పాను సో అది కొంచెం సరి చేసుకోవాలి ఎందుకంటే కాప్ ట్వంటీ సెవెన్ ఈజిప్ట్లో జరిగింది కాప్ ట్వంటీ ఎయిట్ దుబాయ్ లో జరిగింది యుఏఈలో కాప్ ట్వంటీ నైన్ వచ్చేటప్పటికి మనకి అజర్ బైజాన్లో లో జరగబోతుంది ఈ ఇయర్ అనమాట సో నెక్స్ట్ ఫ్యూచర్లో జరగబోయే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సమావేశాల్లో ఒకటి ఇండియా కూడా కండక్ట్ చేయాలని చెప్పేసి భావిస్తుంది ఇది దానికి సంబంధించిన అప్డేట్ ఈజిప్ట్ అని నేను ఎక్కడైతే నిన్న కరెంట్ అఫైర్లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీకి మెన్షన్ చేశానో కాప్ ట్వంటీ ఎయిట్కి కి దాని ఆన్సర్ దుబాయ్ అండ్ కాప్ ట్వంటీ సెవెన్కి కి ఈజిప్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నిన్న నేను అది మిస్ప్లేస్ చేయడం జరిగింది అది ఒకటి సరి చేసుకోండి ఈరోజు మనకి రీసెంట్గా రిలీజ్ అయిన ఈ రోజు అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే గత కొన్ని గంటల్లో రిలీజ్ అయ్యాయో వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేవి ఈ కరెంట్ అఫైర్స్లో చూద్దాం ఇక్కడ కరెంట్ అఫైర్ డేకి సంబంధించింది అది కూడా ఫారెస్ట్ రిలేటెడ్ కాబట్టి మనం మోస్ట్లీ చాలా వరకు కొన్ని కరెంట్ అఫైర్స్ని రిపీట్ చేసుకోవచ్చు స్టాటిక్ పాయింట్స్ని కూడా కవర్ చేసుకోవచ్చు మార్చ్ ట్వంటీ ఫస్ట్ ఈ సెలబ్రేటెడ్ యాజ్ అ ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే ప్రపంచ లేదా అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా మార్చ్ ట్వంటీ ఫస్ట్ సెలబ్రేట్ చేసుకుంటాం డే అనేది చాలా ఇంపార్టెంట్ అంతర్జాతీయ అటవీ దినోత్సవం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ సో ఇది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే మార్చ్ ట్వంటీ ఫస్ట్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది దీని యొక్క థీమ్ ఇతివృత్తాంతం చూడండి ఫారెస్ట్స్ అండ్ ఇన్నోవేషన్స్ ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్స్ అనేవి సో దీని యొక్క ఏవైతే మనకి థీమ్ అనేది ఉంటుందో వృత్తాంతం దానికి సంబంధించిందిగా చెప్పొచ్చు అనమాట సో ఇక్కడతో ఇది అయిపోయింది అసలు ఈ డేని ఎవరు తీసుకొచ్చారు అంటే ఐక్యరాజ్య సమితి దాని అనుబంధ సంస్థలు తీసుకొచ్చాయి ఫస్ట్ లో నైన్టీన్ సెవెంటీ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆ ప్రాంతంలో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓ అని చెప్పేసి అంటాం ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి యునైటెడ్ నేషన్ యొక్క ఇంకొన్ని అనుబంధ సంస్థలు కలిసి వరల్డ్ ఫారెస్ట్రీ డే అనే దాన్ని ప్రపోజ్ చేశాయి ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్లో దాని తర్వాత యునైటెడ్ నేషన్ ఏమని డిక్లేర్ చేసిందంటే టూ థౌజండ్ లెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీని ఇంటర్నేషనల్ డెకేడ్ ఆఫ్ ఫారెస్ట్గా మనకి డిక్లేర్ చేసింది ఈ పది సంవత్సరాలు అంతర్జాతీయ అటవీ దశాబ్దంగా మనకి రికగ్నైజ్ చేయడం జరిగింది టూ లెవెన్ నుంచి ట్వంటీ దాని తర్వాత యునైటెడ్ నేషన్ యొక్క అనుబంధ సంస్థ రిలేటెడ్ ఆర్గనైజేషన్ అయిన వన్ ఆఫ్ ద ఆర్గన్ అయిన యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ టూ థౌజండ్ ట్వెల్వ్లో లో ఒక స్టాండర్డ్ డేని తీసుకొచ్చింది అదే మార్చ్ ట్వ ట్వంటీ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే అంతర్జాతీయ అటవీ దినోత్సవం మార్చ్ ట్వంటీ ఫస్ట్ థీమ్ వచ్చేటప్పటికి మనకి ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్ అక్కడితో ప్రజెంట్ కరెంట్ అఫేర్ అయిపోయింది దీని బ్యాక్గ్రౌండ్ లోకి వెళితే అసలు దీనికి ప్రపోజల్కి కారణం ప్రపంచంలో వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ అయిన యునైటెడ్ నేషన్ దాని అనుబంధ సంస్థలు నైన్టీన్ సెవెంటీ వన్లో అవి వరల్డ్ ఫారెస్ట్రీ డే కింద ప్రపోజల్ తీసుకొచ్చి టూ థౌజండ్ లెవెన్ నుంచి ట్వంటీలో ఫారెస్ట్ డెకేడ్ అనే దాన్ని తీసుకొచ్చి ఫైనల్గా టూ థౌజండ్ ట్వెల్వ్లో మనకి మార్చ్ ట్వంటీ ఫస్ట్ని ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డేగా ఫిక్స్ చేశాయి ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఫారెస్ట్ కింద చెప్పొచ్చు అనమాట ఇక్కడితో ఈ కరెంట్ అఫైర్కి సంబంధించిన ఇంపార్టెన్స్ అనేది అయిపోయింది ఇక్కడ వర్డ్ ఏమని ఉంది ఫారెస్ట్ అటవీ అని ఉంది కదా భారతదేశంలో బిఫోర్ ఇండిపెండెన్స్ వీ హావ్ అ సో మెనీ యాక్ట్స్ రిగార్డింగ్ టు ఫారెస్ట్ అటవీలకి సంబంధించి ప్రప మనకి భారతదేశంలో స్వతంత్రానికి ముందు కూడా చట్టాలు ఉన్నాయి లైక్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ అని అలాగా సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి ఇండియన్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అనేది ఒక ప్రాపర్ గా తీసుకొచ్చారు నైన్టీన్ ఎయిటీలో పంతొమ్మిది వందల ఎనభైలో ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ అనే దాన్ని కూడా తీసుకొచ్చారు అటవీ చట్టం అన్నమాట సో దాని తర్వాత రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఫారెస్ట్ అమాండ్మెంట్ బిల్ ఫారెస్ట్ యాక్ట్ అమాండ్మెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేది కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఇది దానికి రిలేటెడ్గా ఒక అప్డేట్ ఇదంతా ఈ అటవీ అంతా కూడా మనకి ఏ శాఖ కిందకు వస్తుంది అండర్ విచ్ మినిస్ట్రీ దిస్ ఫారెస్ట్ ఏరియాస్ ఆర్ ఫారెస్ట్ ఫీల్డ్ ఈస్ కవర్డ్ అని అడిగారు అనుకోండి ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ పర్యావరణం అటవీ వాతావరణ శాఖ ఏదైతే ఉందో వీటి కింద వీటి ఆధ్వర్యంలోకి ఇది వస్తుంది అనమాట ప్రజెంట్ దీనికి మినిస్టర్గా ఎవరున్నారు అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎవరైతే ఉన్నారో సో ఆయన దీనికి మినిస్టర్గా ఉండడం జరిగింది ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈజ్ అ ప్రజెంట్ మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ గా చెప్పొచ్చు సో దానికి సంబంధించింది అయితే ఇక్కడ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అని ఉంది కదా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా ప్రెసెంట్ ఎవరున్నారు అంటే డానిస్ ఫ్రాన్సిస్ అనే పర్సన్ డానిస్ ఫ్రాన్సిస్ ఈజ్ ద ప్రజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి అంటాం కదా ఈ ఐక్యరాజ్య సమితికి సిక్స్ ఆర్గాన్స్ ఉంటాయి ఆరు అంగాలు సో దీంట్లో ఒకటి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ దానికి ప్రెసిడెంట్గా డానిస్ ఫ్రాన్సిస్ ఉన్నారు అదే గనుక ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంతర్జాతీయ న్యాయస్థానం ఇది కూడా వన్ ఆఫ్ ద ఆర్గన్ అనమాట దీంట్లో సో దీనికి రీసెంట్గా ప్రెసిడెంట్ గా ఎవరు ఎంపిక అయ్యారు నవాబ్ సలాం అనే పర్సన్ ఎంపిక అవ్వడం జరిగింది అనమాట అలాగే యునైటెడ్ నేషన్ లో టోటల్ సభ్య దేశాల సంఖ్య వన్ నైన్టీ త్రీ ఉంటుంది ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ యునైటెడ్ నేషన్స్ గా చెప్పొచ్చు అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ యునైటెడ్ నేషన్ కి ఆంటోనియో గ్యుటెరస్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆంటోనియో గ్యుటెరస్ అనే పర్సన్ ప్రెసిడెంట్ గా ఉండడం జరిగింది అది ఇంకొకటి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదే యునైటెడ్ నేషన్లో ఇంకొక ఇంపార్టెంట్ ఆర్గన్ ఉంటుంది దాన్ని యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అని కూడా అంట దీంట్లో టోటల్గా ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారు అనమాట ఫైవ్ పర్మినెంట్ మెంబర్స్ అండ్ టెన్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఐదుగురు శాశ్వత సభ్యులు పది మంది అశాశ్వత సభ్యులు కూడా ఉంటారు సో కింద నిన్న కమెంట్స్ చూశాను కొన్ని జీకే టాపిక్స్ కూడా కవర్ చేయండి అని ఇక్కడ కరెంట్ అఫైర్ ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే ఇది గుర్తుండాలి మీకు ఫస్ట్ ఖచ్చితంగా దాని తర్వాత థీమ్ అనేది గుర్తుండాలి అండ్ ద నెక్స్ట్ వన్ రీసెంట్గా మీకు పర్సన్స్ అడిగినప్పుడు యునైటెడ్ నేషన్ యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు జనరల్ అసెంబ్లీకి సంబంధించిన పర్సన్ ఎవరు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి సంబంధించింది ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒక కామన్ ప్రీవియస్ క్వశ్చన్ ఏంటంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఈ రెండింటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది కదా ఇది మనకి ది హెగ్ అనే ప్రాంతంలో ఉంది అనమాట ది హెగ్ అనేది నెదర్లాండ్స్ లో లొకేట్ అయ్యి ఉంది సో ఈ ప్రాంతంలో లొకేట్ అయింది ఈ క్వశ్చన్ ని చాలా ఎగ్జామ్స్ లో కామన్గా అడిగారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఇవన్నీ స్టాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది ప్రజెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మార్చ్ ట్వంటీ ఫస్ట్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ అంతర్జాతీయ అటవీ దినోత్సవం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ నిన్న ఏం డిస్కస్ చేసుకున్నాం మార్చ్ ట్వంటీ అనే దాన్ని డిస్కస్ చేసాం మార్చ్ ట్వంటీ ఎత్ వచ్చినప్పటికీ వరల్డ్ స్పారో డే ప్రపంచ పిచుకల దినోత్సవం వరల్డ్ స్పారో డే ఒకటి ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ కూడా అదే రోజున దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ డే ఆఫ్ కరెంట్ అఫేర్ అండి నెక్స్ట్ వన్ ఢిల్లీలో రీసెంట్ గా ఒక కాన్ఫరెన్స్ అనేది జరిగింది దానికి సంబంధించిన న్యూస్ లేదా కరెంట్ అఫేర్ ఇది అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ సో వ్యవసాయం ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఈ రెండింటిని అనుసంధానం చేయడానికి ఈ సమావేశాన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ముందుకు తీసుకొస్తే దాన్ని ఇండియాలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఢిల్లీ వేదికగా నిర్వహించాయి So uh, on the behalf of India, and we have a telecommunication energy center and Indian Council of Agriculture Research and recently conducted a conference regarding to that or workshop regarding to that and uh, agriculture and transformation into the technology ga Cultivating tomorrow, advancing digital agriculture through Internet of Things and Artificial Intelligence. కృత్రిమ మేధ సదస్సు అనేది యూజ్ చేసుకుని అలాగే ఇప్పుడున్న టెక్నాలజీ పరిజ్ఞానాన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని యూజ్ చేసుకుని సో భవిష్యత్తులో అగ్రికల్చర్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్ఫామ్ చేసుకోవడానికి ఒక కాన్ఫరెన్స్ అనే దాన్ని మనకి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రపోజ్ చేశాయి ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనేది ఎక్కడుంది మనకి దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ జెనీవా స్విట్జర్లాండ్ లో లొకేట్ అయ్యి ఉందన్నమాట వుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రోమ్ లో లొకేట్ అయ్యి ఉంది ఈ రెండు కూడా ప్రపోజల్కి తీసుకొచ్చాయి ఈ కాన్ఫరెన్స్ సో దాన్ని మనకి ఇండియాలో ఎక్కడ నిర్వహించారు న్యూఢిల్లీ కేంద్రంగా నిర్వహించడం జరిగింది అది అదే కరెంట్ అఫైర్ ఇండియాలో వచ్చేటప్పటికి టెలి కమ్యూనికేషన్ ఆఫ్ ఇంజ ఇంజనీరింగ్ సెంటర్ అండ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ భారతదేశ వ్యవసాయ పరిశోధన కేంద్రం అనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు ఐటీయు అండ్ ఎఫ్ఏఓ వర్క్ షాప్ హోస్టెడ్ బై టెక్ అండ్ ఐకా సక్సెస్ఫుల్లీ కన్క్లూడ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మీరు రీసెంట్గా చూసాం మనకి స్కూల్స్ కి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని కేరళలో తీసుకొచ్చారా ఇరీస్ అనే ఒక టీచర్ ని కూడా తీసుకొచ్చారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో అది ఒకట అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి రీసెంట్ గా నిన్న మనం చూసినట్టున్నాం కదా సో ఒక గూగుల్ కి సంబంధించి ఒక కంపెనీ లేకపోతే ఒక ప్లాట్ఫామ్ అనేది మనకి సీమా అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ని తీసుకొచ్చిందనమాట గూగుల్ డీప్ మైండ్ అనేది సో గూగుల్ డీప్ మైండ్ ఏం తీసుకొచ్చింది అంటే సీమా అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ప్లాట్ఫామ్ వీడియో గేమింగ్ కోసం అని చెప్పేసి నిన్న కరెంట్ లో డిస్కస్ చేసుకున్నాం సో వీడియో గేమ్స్ స్కూల్స్ ఇలాంటి వాటిలోనే కాకుండా అగ్రికల్చర్ లో కూడా యూజ్ అయ్యేలాగా ఇప్పుడు ఈ సమావేశాన్ని నిర్వహించారనమాట సో ఇది ఈ కరెంట్ అఫైర్ కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్గా చెప్పచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనకి అగ్రికల్చర్లో ఎక్కువగా యూజ్ చేయది ఒకటి ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ డ్రోన్స్ యూజ్ అవుతున్నాయి సో డ్రోన్స్ అనేవి జనరల్ గా యూజ్ అవుతున్నాయి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్గా కూడా అనొచ్చు కదా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ లేదా డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో మనకి పొలాల్లో ఎరువులు విత్తనాలు చల్లడానికి పెస్టిసైడ్స్ కి కోసం కావచ్చు ఇలాంటి వాటికి డ్రోన్స్ ని యూజ్ చేస్తున్నారు అందుకే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రెండు స్కీమ్స్ ని అనౌన్స్ చేశారు లక్పతి దీది అనే ఒక స్కీమ్ని అనౌన్స్ చేశారా దాని కింద మళ్ళీ మనకి నమో డ్రోన్ దీది అనే ఒక పథకాన్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది నమో డ్రోన్ దీదీ సో దీని కింద ఏంటంటే జనరల్ గా మనకి ఇండియాలో ఉన్న మనకి ఎవరైతే విమెన్స్ ఉన్నారో ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్వయం సహకారక బృందాల్లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఈ డ్రోన్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం వాళ్ళకి యూసేజెస్ని తెలపడం వల్ల వాళ్ళు అగ్రికల్చర్కి యూస్ అవుతారు వాళ్ళ యొక్క పరి టెక్నాలజీ యొక్క ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో అది జనరల్గా మనకి అగ్రికల్చర్కి యూజ్ అవుతుంది వాళ్ళని ట్రైన్ చేయడం వల్ల అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు అగ్రికల్చర్ని తీసుకొచ్చి టెక్నాలజీకి మనకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు సో ఇలాంటివి ఇంకేమన్నా చేయొచ్చా అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట దాన్ని డిస్కస్ చేయడానికి ఇండియన్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వీళ్ళు మనకి అంతర్జాతీయ సంస్థలైన వీటితో కలిసి రీసెంట్గా దీనిని వర్క్ చేయడం జరిగింది సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు అనమాట అయితే ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా జనరల్గా చెప్పాలంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో న్యూఢిల్లీ కేంద్రంగా చాలా సమావేశాలు జరిగాయి ఇన్ఫ్యాక్ట్ జీ ట్వంటీ యొక్క మెయిన్ సమావేశం అనేది కూడా న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది అయితే ఒక్కొక్కసారి వెన్యూసిటీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ కరెంట్ ని బేస్ చేసుకుని న్యూఢిల్లీలో ఇంకేమన్నా సమిట్స్ రీసెంట్గా జరిగాయా కాన్ఫరెన్స్ రీసెంట్గా జరిగిందా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం సో కొన్ని సమిట్స్ ఢిల్లీలో ఏవైతే రీసెంట్గా జరిగాయో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వాటికి సంబంధించి ఒకసారి చూద్దాం ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ సో ఒకటి ఇండస్ ఎక్స్ సమిట్ అనేది జరిగిందనమాట ఢిల్లీలోనే ఇదేంటి అంటే ఇండియా అండ్ యుఎస్ఏ భారతదేశం మరియు అమెరికా డిఫెన్స్ కి సంబంధించిన ఒక సమావేశాన్ని రక్షణ రంగానికి సంబంధించింది రీసెంట్గా కన్క్లూడ్ చేసుకోవడం జరిగింది డిఫెన్స్ మినిస్టర్ ఇవ్వరు ఇప్పుడు మనకి రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు అది ఇంకొక పాయింట్గా రిఫర్ చేసుకోవచ్చు నిన్న మనం డిస్కస్ చేసాం మీకు గుర్తుందా టైగర్ ట్రిఫు అనే ఒక ఎక్ససైజ్ అనేది టైగర్ ట్రిఫు ఎక్ససైజ్ అనేది జనరల్ గా మనకి ఏదైతే ఇండియాకి యుఎస్ఏకి సంబంధించిన ఎక్ససైజ్ అని మనం డిస్కస్ చేసాం టైగర్ ట్రిఫు అనే ఎక్సర్సైజ్ ని దాంతో పాటుగా యుద్ధ అభ్యాస అనే దాని గురించి వజ్ర ప్రహార్ అనే దాని గురించి క్వాడ్ ఎక్సర్సైజ్ లేదా మల్బార్ ఎక్సర్సైజ్ అనే దాని గురించి కూడా డిస్కస్ చేసాం సో డిఫెన్స్ వచ్చింది కాబట్టి జనరల్ గా మనం ఇక్కడ అది చెప్పుకోగలుగుతున్నాం అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి నీన్ సమిట్ అనేది కూడా మనకి ఈ ప్రయోజనాలకు సంబంధించినంత కూడా న్యూఢిల్లీలోనే జరిగింది వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ ప్రపంచ సమ్మిళన అభివృద్ధి సమావేశం అనేది మనకి ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో నెక్స్ట్ గ్లోబల్ బిజినెస్ సమిట్ అనేది కూడా ఢిల్లీలోనే జరిగింది వరల్డ్ ఫుడ్ ఇండియా అనేది ప్రగతి మైదాన్ ఢిల్లీలో జరిగింది రైజింగ్ భారత్ సమిట్ అనేది రీసెంట్ గా మనకి ఢిల్లీలో స్టార్ట్ చేశారు నైన్టీన్ ట్వంటీ మార్చ్ మధ్యలో రైజింగ్ భారత్ సమిట్ అనేది కూడా జరిగింది సో ఇవన్నీ ఢిల్లీలో జరిగాయి కాబట్టి అండ్ సింపుల్ గా క్వశ్చన్ అలా అడగచ్చు రైజింగ్ భారత్ సమిట్ అనేది మనకి ముంబై కేంద్రంగా జరిగిందా గ్లోబల్ బిజినెస్ అని చెప్పేసి ఉంది సో గ్లోబల్ బిజినెస్ ని తీసుకొచ్చేసి మనకి ఇది ఎక్కడ జరిగింది ఢిల్లీ ముంబై కోల్కతా అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం ఇది కూడా మనకి ఢిల్లీలోనే జరిగింది సో నిన్న కరెంట్ అఫేర్ డిస్కస్ చేసాం టైగర్ ట్రిఫో అనే దాని గురించి ఇక్కడ డిస్కస్ చేయొచ్చు సో అది ఇండియాకి యుఎస్ఏ కి మధ్యలో ఇండియా యూఎస్ఏ డిఫెన్స్ కి సంబంధించి ఇండస్ ఎక్స్ అనే ఒక సమావేశాన్ని మనకి రీసెంట్ గా ఇండియాలోని ఢిల్లీలో కన్క్లూడ్ చేసుకున్నారు ఇట్లా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు ఇవన్నీ చెప్పుకోవడానికి కారణం ఏంటి అంటే అగ్రికల్చర్ ని టెక్నాలజీతో ట్రాన్స్ఫర్ చేయడానికి లేదా ట్రాన్స్ఫర్మేషన్ కి తీసుకురావడం కోసం మనకి ఇండియాలో ఉన్న కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఒకటి అంటే పరిశోధనా కేంద్రం వ్యవసాయానికి సంబంధించి అది ఒకటి టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంస్థ ఒకటి సో ఇవి అంతర్జాతీయ సంస్థలతో కలిసి న్యూఢిల్లీలో ఒక సమావేశాన్ని ఏర్పరిచాయి సో దాని వల్ల ఇదంతా న్యూస్ లోకి వచ్చిందనమాట సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇది డిఫెన్స్ రిలేటెడ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ గా గుర్తుపెట్టుకోవచ్చు సో ఒకసారి జనరల్ గా మనం దీన్ని అర్థం చేసుకోగలిగితే మీరు మళ్ళీ రివైజ్ చేయాల్సిన అవసరం లేదు సో మనకి కి సంబంధించి ఏవైతే ఎక్విప్మెంట్ పరికరాలు ఉంటాయో సో ఆ ఎక్విప్మెంట్స్ మాక్సిమం ఏముంటాయి గన్స్ కి సంబంధించి ఉంటాయి లేకపోతే మిసైల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి వెపన్స్ ఆయుధాలు మిసైల్స్ గన్స్ వీటితో పాటుగా ట్యాంక్స్ అని చెప్పేసి అంటామన్నమాట యుద్ధ ట్యాంకులు ఇలాంటివన్నీ ఉంటాయి అయితే డిఆర్డిఓ అనేది కంప్లీట్గా డెవలప్ అవ్వక ముందర మనం చాలా కంట్రీస్తో డిపెండ్ అయ్యి కొలాబ్ అయ్యి వీటిని నిర్మించుకోవడం జరిగింది సో డిఆర్డివో నెమ్మది నెమ్మదిగా ఏం చేసింది అంటే వీటిని అన్నిటినీ కూడా ఇండిజీనియస్ టెక్నాలజీ మన సొంత టెక్నాలజీతో తయారు చేయడం మొదలుపెట్టింది అలాగా ఇండియాలో డిఫెన్స్లో యూస్ చేసే బ్యాటిల్ ట్యాంక్స్ యుద్ధ ట్యాంకులు ఉంటాయి కదా సో దాంట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ హార్స్ పవర్తో నడిచే ఇంజన్స్ని మన సొంత టెక్నాలజీతో తయారు చేసుకున్నాం అనమాట సో దాన్ని రీసెంట్ గా మనకి టెస్ట్ చేస్తే అది సక్సెస్ఫుల్ గా మనకి టెస్ట్ అనేది జరిగింది బెంగళూరులోని లోని మైసూర్ ప్రాంతం సారీ కర్ణాటకలోని మైసూర్ ప్రాంతంలో జరిగిందనమాట సో దానికి సంబంధించి ఇదంతా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అసలు ఇది ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు డిఆర్డిఓ యొక్క సహాయంతో బిఈఎంఎల్ అనమాట భారత్ అర్త్ మూవర్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఉంది భారత్ మూవర్స్ లిమిటెడ్ ఎక్కడుంది మైసూర్ లో లొకేట్ అయ్యి ఉందన్నమాట సో ఈ బిఎంఎల్ అనేది పబ్లిక్ సెక్టర్ కంపెనీయే అయితే ఇది రైల్ కోచెస్ కావచ్చు మనకి రైల్ కి సంబంధించిన కోచెస్ స్పేర్ పార్ట్స్ మైనింగ్ అంటే గనుల తవ్వకాలకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇవన్నీ తయారు చేసే సంస్థ భారత్ అర్త్ మోవర్స్ లిమిటెడ్ దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది మనకి మైసూర్ లో ఉంది సో దీని యొక్క సహాయంతో డిఆర్డిఓ అనే సపోర్ట్ ని తీసుకొని సో మనకి ఇప్పుడు మనకి మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో అందులో ఫిఫ్టీన్ హండ్రెడ్ హార్స్ పవర్ ఇంజన్ తో నడిచే వాటిని మనకి రీసెంట్ గా మన సొంత టెక్నాలజీతో తయారు చేసుకుని దాన్ని సక్సెస్ఫుల్ గా టెస్ట్ జరిగింది అయితే ఇప్పుడు డిఫెన్స్ కి సంబంధించి మినిస్టర్ మనకి తెలుసు రాజ్నాథ్ సింగ్ గారిని డిఫెన్స్ సెక్రటరీగా ఎవరున్నారు కార్యదర్శిగా అంటే గిరిధర్ అర్మానే గారు ఎవరైతే ఉన్నారో ఆయన కార్యదర్శిగా ఉండడం జరిగింది అంతేకాకుండా ఈయన యొక్క ఆధ్వర్యంలోనే ఈ టెస్ట్ అంతా సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేశారు సో దీనికి ఒక సింబల్ గా మనకి వాల్ ఆఫ్ ఫేమ్ అనే దాన్ని కూడా ఆయన రీసెంట్ గా ఓపెన్ చేయడం జరిగింది ఇనాగ్రేట్ చేయడం జరిగింది వాల్ ఆఫ్ ఫేమ్ అనే దాన్ని దీనికి సంబంధించి ఇదే ఇక్కడ కరెంట్ అఫేర్ అయితే ఇలాంటి కరెంట్ అఫేర్స్ లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే సో మేబీ ఇది మొత్తం ఇచ్చేసేసి ఎవరు దీన్ని స్టార్ట్ చేశారు ఎవరు దీన్ని నిర్మించారు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు లేదా ఇది కూడా ఇచ్చేసి దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడిగే క్వశ్చన్స్ మనం చూడవచ్చు లేదు సింపుల్ గా మొత్తం ఇచ్చి ఇది రాంగ్ ఇస్తారనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ హార్స్ పవర్ థౌజండ్ హార్స్ పవర్ ఎయిట్ హండ్రెడ్ హార్స్ పవర్ సో ఇట్లా వీటిని తప్పించి అడిగే అవకాశం ఉంది లేదు ఇంకా కొంచెం ట్విస్ట్ గా ఇవ్వాలి అనుకుంటే గనక సో రీసెంట్ గా మైసూర్ లో బిఈఎంఎల్ ఆధ్వర్యంలో ఏదైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ హార్స్ పవర్ ఇంజన్ అనేది మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ కోసం నిర్మించబడిందో సో దాన్ని రీసెంట్ గా సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేశారు ఎవరి ఆధ్వర్యంలో డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి డిఫెన్స్ సెక్రటరీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్టర్ ఇలాగ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి డిఫెన్స్ సెక్రటరీ అయిన ఎవరైతే గిరిధర్ అర్మానే గారు ఉన్నారో ఆయన యొక్క ఆధ్వర్యంలో ఇదంతా కూడా టెస్ట్ జరిగింది సో ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి డిఆర్ డివో ఫౌండేషన్ డే జాన్ ఫస్ట్ అనమాట సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగులో మనకి అరవై ఆరవ ఫౌండేషన్ డే అనేది డిఆర్డీఓ సెలబ్రేట్ చేసుకుంది ఇది ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనకి ఎలా క్వశ్చన్ అడుగుతారు అంటే జాన్ ఫస్ట్ ఎవ్రీ ఇయర్ కూడా డిఆర్డీఓ డేని సెలబ్రేట్ చేసుకుంటుంది అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సెలబ్రేట్ చేసుకున్న డే ఎన్నోది సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఇలా అడుగుతారు సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఇది మీకు ఈజీగా గుర్తుంటుంది సిక్స్టీ సిక్స్ ఫౌండేషన్ డే అలాగే కి సంబంధించి ప్రజెంట్ గా ఉన్నది ఎవరు అంటే లేదా చైర్పర్సన్ గా ఉన్నది ఎవరు అంటే సమీర్ వి కామత్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చైర్పర్సన్ గా ఉన్నారు డిఆర్డిఓ ఏంటి అంటే డిఫెన్స్కి సంబంధించి మిస్సైల్స్ ఎక్విప్మెంట్ మెటీరియల్స్ వాళ్ళవన్నీ కూడా మనకి రీసెర్చ్ చేసి ఆ ఎక్విప్మెంట్స్ని కానీ మిగతాను కానీ తయారు చేసి ఇచ్చేది టెస్ట్ చేసేది కూడా డిఆర్డిఓ స్పేస్కి సంబంధించి మోస్ట్ ప్రాపబ్లీ అన్ని ఇస్రో చేతిలో ఉంటాయి అండ్ డిఫెన్స్కి సంబంధించిందంతా మనకి డిఆర్డిఓ చేతిలో ఉంటుంది అనమాట డిఆర్డిఓకి ఇండియా వ్యాప్తంగా చాలా ల్యాబొరేటరీస్ ఉన్నాయి చాలా వరకు శాఖలు బ్రాంచెస్ ఉన్నాయి అందులో కొన్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎలాంటివో ఒకసారి ఇక్కడ చూద్దాం ఇక్కడ చూడండి సో డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్ ఢిల్లీలో ఉంది అన్నమాట ఈ డిఫెన్స్ కి సంబంధించి ఏదైతే శాస్త్రీయపరమైన ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే డాక్యుమెంటేషన్ కానీ ఇవన్నీ మనకు ఉన్నది ఎక్కడ అంటే ఢిల్లీలో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొకటి చూడండి డిఫెన్స్ మెటీరియల్ స్టోర్ అనమాట డిఫెన్స్ మెటీరియల్ స్టోర్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ సో ఈ వింగ్ వచ్చేటప్పటికి కాన్పూర్ లో లొకేట్ అయి ఉంది అలాగే డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ అనేది మైసూర్ లో లొకేట్ అయ్యి ఉంది సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫినామినాస్ మీద డిఫెన్స్ కోసమే వర్క్ చేస్తాయి అనమాట అయితే ఇవి అప్పుడప్పుడు ప్రైవేట్ కంపెనీస్ తో కూడా మనకి టైఅప్ అవుతాయి డిఆర్డిఓ బింఎల్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ తో టైఅప్ అయింది కదా సో ఇక్కడ చూడండి ద్వీప ఆర్మర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వీప ఆర్మర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అనమాట సో ఈ కంపెనీ వచ్చేటప్పటికి ఉగ్రం అనే ఒక మిసైల్ ని తయారు చేసింది డిఆర్డిఓతో కొలాబరేట్ అయ్యి ఉగ్రం అనే ఒక రైఫిల్ అనే దాన్ని తయారు చేసింది ఇది ఇండియాలో ఉన్న ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఇవ్వబోతుంది అనమాట సో ఇలాంటివి మనం జనరల్గా చూసుకుంటా ఉండాలి ఇవి యూస్ఫుల్ అవుతాయి నెక్స్ట్ దాంట్లో సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ కో ఇన్ఫర్మేషన్ అండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ జస్ట్ జనరల్ గా అర్థం చేసుకోండి అండ్ దీనికి ఎక్కువ స్టాక్ పాయింట్స్ యాడ్ చేయడం వల్ల ఉన్న కరెంట్ అఫేర్ ని మనం మర్చిపోతామో అంటే చాలా వరకు ప్రాబ్లం అవుతుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ ఇంకేది యాడ్ చేయట్లేదు అండ్ ఎలాంటి ఎక్స్ట్రా పాయింట్స్ ని కూడా మనం ఇక్కడ ఇవ్వట్లేదు అనమాట సో ఈ కరెంట్ అఫేర్ ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం ఒకసారి ఇది చూసినట్టయితే ఇది హెల్త్ రిలేటెడ్గా చెప్పొచ్చు ఒక హెల్త్ రిలేటెడ్ డెవలప్మెంట్ అనమాట సో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసీజెస్ వ్యాధులు ఉన్నాయి జనరల్గా మనం నార్మల్గా చెప్పుకునేది టీబీ గురించి లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి హార్ట్ డిసీజెస్ గురించి క్యాన్సర్ గురించి ఇలాంటివి చెప్పుకుంటూ ఉంటాం కానీ వేరుగా చాలా మందికి కొన్ని డిసీజెస్ అనేవి నార్మల్గా వస్తూ ఉంటాయి అందులో ఒకటి ట్రాపికల్ నెగ్లెక్టెడ్ డిసీజెస్ అని చెప్పేసి అంటారనమాట సో ఈ నెగ్లెక్టెడ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఒక రీసెర్చ్ సెంటర్ అనేదాన్ని ఏర్పాటు చేయనున్నారు అందులో ఎస్పెషల్లీ ఇప్పుడు ఏంటి అంటే మనకి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అనేది గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా సో ఇది జనరల్ గా మనకి ఏదైనా ఆపరేషన్స్ జరిగినప్పుడు కానీ లేకపోతే మనకి మెడికల్ డివైజెస్ యూసిన యూస్ చేసినప్పుడు కానీ దానివల్ల జనరల్ గా ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వస్తాయంట బాడీలో ఆ ఇన్ఫెక్షన్స్ ఏవైతే వస్తాయో దాన్ని గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ద్వారా వస్తాయని చెప్తా ఉంటారు ముఖ్యంగా న్యూమోనియా లాంటివి కావచ్చు ఊండ్ ఆర్ సర్జరికల్ సైట్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు నెక్స్ట్ మెనెంజైటిస్ మెనెంజైటిస్ అంటే బ్రెయిన్ కానీ లేకపోతే స్పైనల్ కార్డ్లో కానీ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల వస్తుందంట సో ఇలాంటి డిసీజెస్ అన్నీ ఈ గ్రాండ్ నెగిటివ్ బ్యాక్టీరియా వల్ల వస్తాయి సో సాధారణంగా నార్మల్గా వచ్చే వ్యాధులు కాదు కొన్ని రేర్ గా వచ్చే డిసీజెస్ అనమాట ఇవి నెగ్లెక్టెడ్ డిసీజ్ రీసెర్చ్ సెంటర్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసి అందులో దీనికోసం అని చెప్పేసి యాంటీబయోటిక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనే దాన్ని మనకి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు దానికి ఇనిషియల్ గా సమ్ సమ్ అమౌంట్ అనమాట సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఐదు లక్షల వరకు కూడా రీసెంట్ గా మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ పెప్ట్రిస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి కొలాబరేట్ అయ్యే గ్రాండ్ చేయించుకొని సో స్టార్ట్ చేయడం జరిగింది అదే ఇక్కడ కరెంట్ అఫేర్ పె్రిస్ అనే ఒక ప్రైవేట్ టెక్నాలజీ అలాగే డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ రెండు కొలాబరేట్ అయ్యి నెగ్లెటెడ్ డిసీజెస్ రీసెర్చ్ సెంటర్ అనే దాంట్లో సెవెంటీ ఫైవ్ ని యూస్ చేసుకుని యాంటీబయోటిక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయనున్నాయి ఈ ప్రాజెక్ట్ దేనికోసము అంటే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాకి సంబంధించిన డిసీజెస్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి ని డెవలప్ చేయడం ప్రాసెస్ ని డెవలప్ చేయడం అన్న దానికి సంబంధించింది గా ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ ప్లానింగ్ అంతా కూడా ఇంప్లిమెంట్ అవడానికి దాదాపుగా వన్ పాయింట్ త్రీ నుంచి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ దాకా అవుతుంది బట్ బట్ గా సెవెంటీ ఫైవ్ గ్రాంట్ తోటి యాంటీబయోటిక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది నెగ్లెక్టెడ్ డిసీజ్ రీసెర్చ్ సెంటర్ అనే దాంట్లో మనకి స్టార్ట్ చేయబోతున్నారు అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే నెక్స్ట్ పెప్ట్రిస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అది కూడా మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ బోర్డు దీంట్లో ఉండబోతుంది అంటే టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు అనేది ఇందులో వర్క్ చేయబోతుంది సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ ఇందులో సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ గ్రాంట్ అని అడగచ్చు లేదా గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలు ఈ క్రింది వాటిలో ఏది ఎగ్జాంపుల్ అని చెప్పేసి అడగచ్చు మెనెంజైటిస్ న్యూమోనియా లాంటివి క్యాన్సర్ లాంటివి ఇలా ఇచ్చి మనల్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి సో లేకపోతే ఏ డిపార్ట్మెంట్ ఇందులో ఉంది పెప్ట్రిస్ టెక్నాలజీ ఉందా లేకపోతే వేరే కంపెనీ ఉందా ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఇక్కడ సర్వసాధారణంగా వస్తాయి సో దిస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రిడ్ ఇండియా అనేది మనకి న్యూస్లో ఉంది రీసెంట్గా పబ్లిక్ సెక్టార్ కంపెనీ అయినా ఏదైతే గ్రిడ్ ఇండియా అనేది ఉందో రత్న కేటగిరీ వన్ అనే దాన్ని మనకి రీసెంట్గా సొంతం చేసుకుంది ఇప్పుడు మనకి గ్రిడ్ ఇండియా అనేది మనకి దేంట్లోకి వస్తుంది అంటే మినీ రత్న కేటగిరీ వన్ లోకి వస్తుంది సో ఇది ఏంటంటే ఇండియాలో ఎనర్జీని డిఫరెంట్ ఏరియాస్ కి అంటే ఎలక్ట్రిసిటీ ఉంటది కదా సో దానిని డిఫరెంట్ ఏరియాస్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట దీని యొక్క రీజనల్ సెంటర్స్ ద్వారా ఇది టూ థౌజండ్ నైన్లో లో ఎస్టాబ్లిష్ అయింది దీని మెయిన్ థింగ్ పవర్ సెక్టార్ అనమాట ఇది మినీరత్న కేటగిరీ వన్లోకి వచ్చింది దీనికి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎస్ఆర్ నరసింహన్ అనే పర్సన్ ఉన్నారు ఇది దానికి సంబంధించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఉన్న గవర్నమెంట్ కంపెనీస్ లేదా పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ని త్రీ కేటగిరీస్ కింద విడగొట్టింది వాటి యొక్క నెట్ వర్త్ కావచ్చు వాటి యొక్క ప్రాఫిట్ ఇన్ సర్టైన్ ఇయర్స్ కొన్ని సర్టైన్ సంవత్సరాల్లో వాటి యొక్క లాభాలు లేకపోతే దాని యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్ నెట్ వర్త్ ఇవన్నీ చూసుకుని వాటిని త్రీ కేటగిరీస్ కింద విడగొట్టింది పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ ఇండియాలో ఎలాంటి హోదాని వాటి యొక్క ప్రాఫిట్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని బట్టి కలిగి ఉంటాయి లేదా బిజినెస్ ఎక్స్పాన్షన్ బట్టి కలిగి ఉంటాయి అంటే ఇదర్ నవరత్నగా ఉంటాయి లేదా నెక్స్ట్ వచ్చేటప్పటికి మహారత్న మినీ రత్నగా ఉంటాయి మినీ రత్నలో మళ్ళీ టూ డిఫరెంట్ కేటగిరీ టూ యాక్చువల్ గా మనకి సెవెంటీ ఫోర్ ఉన్నాయి అంటే మినీ రత్నాస్ అనేవి దీంట్లో సిక్స్టీ టూ వచ్చేటప్పటికి కేటగిరీ వన్లో ఉన్నాయి అండ్ ట్వెల్వ్ వచ్చేటప్పటికి కేటగిరీ టూలో ఉన్నాయి కాకపోతే ఇప్పుడు సిక్స్టీ త్రీ అవ్వబోతుంది ఎందుకంటే మనకి పవర్ గ్రిడ్ అనేది ఏదైతే ఉందో మనకి మినీరత్న కేటగిరీ అనే తీసుకోబోతుంది కాబట్టి బట్ అయితే వీటి యొక్క డివిజన్ అనేది ఇలా ఉంది అనే ఏ కంపెనీ అయితే పబ్లిక్ సెక్టార్ కంపెనీ ఏ కంపెనీ అయితే త్రీ ఇయర్స్ వరుసగా ప్రాఫిట్స్ ని చూపించిందో సో అలాంటి కంపెనీ కావచ్చు లేదా ఒకవేళ ఈ త్రీ ఇయర్స్ లో ఏదో ఒకసారి దాని టోటల్ నెట్ ప్రాఫిట్ వచ్చేటప్పటికి థర్టీ క్రోస్ లేదా అంతకన్నా ఎబో ముప్పై కోట్లు లేదా అంతకన్నా ఎక్కువ చూపించిందో అలాంటివి క్వాలిఫై అవుతాయి ఈ స్టాటస్ ని పొందడానికి కేటగిరీ టూలోకి వచ్చేటప్పటికి త్రీ ఇయర్స్ ప్రాఫిట్ అనేది చూపించాలన్నమాట అది కేటగిరీ టూలో ఉంది కేటగిరీ వన్లో లో మనకి ఒక ఎయిదర్ థర్టీ క్రోర్స్ ఆఫ్ ప్రాఫర్టీని ఈ ప్రాఫిట్ ని ఈ త్రీ ఇయర్స్ లోపు చూపించవచ్చు ఏదో ఒక సంవత్సరంలో లేదా త్రీ ఇయర్స్ కంటిన్యూస్గా మనకి ప్రాఫిట్ అనేది చూపిస్తూ ఉండాలి ఇలాగ ఈ స్టాటస్ ద్వారా మినీ రత్న స్టాటస్ పొందుతారు పవర్ సెక్టార్ కి సంబంధించి ఏదైతే గ్రిడ్ ఇండియా రత్న అనేది ఉందో సో రీసెంట్గా మనకి కేటగిరీ వన్ అనే దాంట్లో ఈ స్టేటస్ ని పొందడం జరిగిందనమాట ఈవెన్ మనకి ఇంకా చెప్పాలంటే ఈ రత్న కేటగిరీ వన్లో గోవా షిప్ యార్డ్ అనేది ఉంది భారత్ అర్త్ మూవర్స్ లిమిటెడ్ అనేది ఉంది అండ్ డైనమిక్ లిమిటెడ్ భారత్ డైనమిక్ లిమిటెడ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్ని కూడా ఈ మినీరత్నాలో ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ భారత్ అర్త్ మూవర్స్ లిమిటెడ్ మైసూర్ కేంద్రంగా ఉంది డిఆర్డిఓకి రీసెంట్ గా ఇది ఒక హార్స్ పవర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ హార్స్ పవర్ ఇండియన్ తో నడిచే ఒక స్పెసిఫిక్ డివైస్ ని లేదా స్పెసిఫిక్ దాన్ని కూడా ఇండిజీనియస్ టెక్నాలజీతో నిర్మించి ఇవ్వడం జరిగిందనమాట సో అది భారత్ అర్త్ మూవర్స్ లిమిటెడ్ కి సంబంధించి ఇవన్నీ మినీ రత్నవే అయితే ఒకసారి ఈ గ్రిడ్ ఇండియా ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని రీజనల్ సెంటర్స్ ఉన్నాయి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం సో అలాగే ఇక్కడ చూడండి మనకి ఏదైతే గ్రిడ్ ఇండియా ఉందో దానికి ఎన్ఎల్డిసి నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ అని చెప్పేసి ఉంది ఇది ఢిల్లీలో ఉంది హెడ్ క్వార్టర్స్ ఆర్ఎల్ డిసి అని చెప్పేసి రీజనల్ సెంటర్స్ ఉన్నాయి దీనికి న్యూఢిల్లీలో ఒకటి ఉంది కోల్కతాలో ఉంది ముంబైలో ఉంది బెంగళూరులో ఉంది షిల్లాంగ్లో ఉంది సో మనల్ని ఎలా క్వశ్చన్ అడగచ్చు గ్రిడ్ ఇండియా అనేది రీసెంట్గా రత్న కేటగిరీ వన్ అనే స్టాటస్ ని పొందింది అయితే క్రింది వాటిలో దానికి సంబంధించి రీజనల్ సెంటర్ ఎక్కడ లేదు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ రీజనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఈజ్ నాట్ అ డిస్పాచ్ సెంటర్ ఆఫ్ గ్రిడ్ ఇండియాగా అడుగుతారు ఆప్షన్ ఏలో కల్కత్తా ఆప్షన్ బిలో ముంబై ఆప్షన్ సిలో బెంగళూరు ఆప్షన్ డిలో గౌహతి లేదా హైదరాబాద్ లేదా విశాఖపట్నం లేదా మధురై ఇలా ఇవ్వచ్చు అనమాట సో అట్లా ఇస్తే మనం ఇది ఆన్సర్గా పెట్టాల్సి ఉంటుంది ఒకసారి ఇది చూసుకోండి ఇలాంటివి మనకి కరెంట్ అఫేర్ని కొంచెం డిఫరెంట్గా అడిగినప్పుడు యూస్ అవుతాయి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ నెక్స్ట్ వన్ చూద్దాం సో ఈ రోజు డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ రివ్యూ చూద్దాం ఒకటి ఫారెస్ట్ డే కి సంబంధించి డిస్కస్ చేసాం ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే మార్చ్ ట్వంటీ ఫస్ట్ సెలబ్రేట్ చేసుకుంటాము అని చెప్పేసి సో దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది అనమాట ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్స్ అనేవి దాని యొక్క థీమ్ గా ఉంది గ్రీడ్ ఇండియాకి మినీ రత్న కేటగిరీ వన్ అనే స్టేటస్ లభించింది దాని గురించి డిస్కస్ చేసుకున్నాం అగ్రికల్చర్ ని టెక్నాలజీలో ట్రాన్స్ఫార్మ్ చేసేందుకు న్యూఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ యొక్క ఆధ్వర్యంలో జరిగింది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అయిన ఫుడ్ అగ్రికల్చర్ లాంటివి దీంట్లో పార్టిసిపేట్ చేశాయి డిఆర్డి వచ్చేటప్పటికి బిఈఎంఎల్ యొక్క సహకారంతో ఇండియాలో మనకి ఈ ఏవైతే బ్యాటిల్ ట్యాంక్స్ ఉంటాయో యుద్ధ ట్యాంకులు దాంట్లో యూజ్ చేసే ఇంజన్స్ అండ్ అది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ హార్స్ పవర్ ఇంజన్ క్యాపబిలిటీ కలిగినవి మన సొంత టెక్నాలజీతో డెవలప్ చేసి దాన్ని సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేశారనమాట అండ్ ద నెక్స్ట్ వన్ మనకి నెగ్లెటెడ్ ట్రాపికల్ డిసీజెస్గా చెప్తామన్నమాట అవి ఏవైతే ఉన్నాయో అందులో ఒకటి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా వల్ల వచ్చే డిసీజెస్ వాటికి సంబంధించి యాంటీబయాటిక్స్ ప్రాజెక్ట్ అనేదాన్ని సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ తోటి రీసెంట్గా ప్రారంభించడం కోసం అని చెప్పేసి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగిందనమాట ఒక ప్రైవేట్ ఏజ్ ప్రైవేట్ కంపెనీతో ఇండియాకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ ఏదైతే ఉందో అది ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది అండ్ ఒక ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ Thank you.